ఓ పక్కన వీరేమో దేవుని బిడ్డలు యూదా ప్రజలు ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకున్న ప్రజలు చోజన్ పీపుల్ వీరు దేవుని బిడ్డలు దేవుని బిడ్డల్ని తీర్పు తీర్చడానికి అన్యుల్ని పంపిస్తావా అని ప్రశ్నిస్తున్నాడు మేము దేవుని బిడ్డలం కదా చోజన్ పీపుల్ కదా ఇశ్రాయేలు కదా మమ్ముల్ని తీర్పు తీర్చడానికి అన్యులు ఇష్టమొచ్చినట్టు జీవిస్తున్న ఆ బబులోను అన్యులు అన్యజనులు వారిని కల్దీల మీద కల్దీలైన వారిని మా మీదకి పంపిస్తావా అంటే ఎలా ఉందంటే మేము దొంగలం దొంగల మీదకి గజ దొంగలు పంపిస్తావా మేము ఆల్రెడీ తప్పు చేస్తున్నాం మా మాకంటే వాళ్ళు హీనులు కదా మాకంటే వారు అన్యులు కదా మాకంటే నీకు ఇష్టం లేని వారు కదా వాళ్ళని మా మీదకు తీర్పు తీర్చడానికి పంపిస్తావా అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఈ మాటలు ఆయన చెప్తున్నాడు నేను పంపిస్తున్నానని చెప్పినప్పుడు మరి 12వ వచనంలో అంటున్నాడు యెహోవా నా దేవ నా పరిశుద్ధ దేవ ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా 13వ వచనంలో అంటున్నాడు చూడండి నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా దేవుడు అలా రెస్పాండ్ అవుతున్నప్పుడు మరి ఏం చేయాలో అర్థం కాలేదేమో హబక్కూకు అంటున్నాడు నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా నిజమే కదా దేవుని కనుదృష్టి ఈ యొక్క దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది దేవుడు ఎంత పరిశుద్ధుడంటే ఆయన పాపాన్ని అసహించుకుంటాడు పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన ప్రేమించడు పాపాన్ని అసహించుకుంటాడు ఇక్కడ అన్నాడు అంటున్నాడు కదా హబక్కూకు అంటున్నాడు నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కాదా అన్నాడు చివర్లో చూడండి దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతి పనులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఓరుకున్నావు ఆ దుర్మార్గులు వచ్చి మమ్మల్ని నాశనం చేయబోతుంటే నువ్వు చూసి కూడా ఎందుకు ఊరుకున్నావు వాళ్ళు వాళ్ళు ఇంకా అన్యులు కదా వాళ్ళు వచ్చి మమ్మల్ని చెరపడితే వాళ్ళు వచ్చి మాకు తీర్పు తీస్తారా వాళ్ళు వచ్చి మా పైన న్యాయాన్ని చూపిస్తారా అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి 2వ అధ్యాయంలో అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు 2వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు కదా వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడటం మనం చూస్తున్నాం నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును దేవుని బిడ్డలైన వారు యూదా ప్రజలు ఇశ్రాయేలు లేకపోతే ఈ దినాన క్రైస్తవులు కావచ్చు నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును బాహ్యపరంగా పరిస్థితుల్లో ఏమైనప్పటికీ అంతరంగంలో ఉన్న క్రీస్తులో ఉన్న విశ్వాసము క్రీస్తులో ఉన్న ఆనందాన్ని అది దొంగిలించలేదు ఏమీ చేయలేదు నీలో క్రీస్తు ఉంటే నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే నువ్వు బ్రతుకుతావు ఆయన కొరకు నువ్వు జీవిస్తావు విశ్వాసము అనేది రెండు విధాలుగా చూడాలి ఒకటి రక్షణార్థమైన విశ్వాసం యేసు క్రీస్తు ప్రభువు ఆయన నా రక్షకుడు అని నమ్ముతావు రెండవది ఈ విశ్వాసంలో నువ్వు కొనసాగుతావు అనుదినము ఈ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావు ఆయన రాజ్యము చేరుకునే వరకు కూడా ఈ క్రైస్తవ యాత్రలో మనం ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటాం నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును ఇదే మాటను రోమాపత్రికలో మనం చూస్తాం ఇదే మాటను గలతీలో మనం చూస్తాం ఇదే మాటను హెబ్రీయుల రాసిన పత్రికలో మనం చూస్తాం మూడు పుస్తకాలు హబక్కూకు కలిపితే 4 పుస్తకాల్లో ఇదే మాట నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును ప్రియ సోదరుడా ప్రియ సోదరి ఆత్మీయ జీవితంలో సవాళ్ళు ఉంటాయి ఆత్మీయ జీవితంలో చెడు ఎక్కడ చూసిన అక్రమము అవినీతి మన ముందు మన కళ్ళెదుటినే అక్రమం చేసేవారు పెరిగిపోయారు మన కళ్ళెదుటే అవినీతి చేసి సంపాదించి బాగా కోటీశ్వర్లు అయిపోవచ్చు కంగారు పడాల్సిన అవసరం లేదు మనం విశ్వాసం ఉంచాల్సింది దేవుని వైపు మన విశ్వాసం ఉంచాల్సింది మనల్ని రక్షించుకున్న వాని వైపు పరిస్థితులు ఏమైనప్పటికీ ఇప్పుడే భయపడితే రానున్న దినాలు మరొక 5 సంవత్సరాలు గడిస్తే తెలుస్తుంది క్రైస్తవులు యేసు కొరకు మనం జీవించడం చాలా కష్టం ఇంకా అక్రమం ఎక్కువైపోవచ్చు అవినీతి ఎక్కువైపోవచ్చు అన్యాయం ఇంకా ఎక్కువైపోవచ్చు జడ్జిలే వచ్చి చెప్తున్నారు అక్కడ అన్యాయం జరుగుతుంది న్యాయం జరగట్లేదు అని చెప్పి ఇంకా రానున్న దినాలు ఎక్కువ జరగచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును మనం బ్రతకాల్సింది విశ్వాసంతో క్రీస్తు వైపు చూస్తూ పరిస్థితులు ఏవైనప్పటికీ ఆయన సమర్థుడు ఆయన సార్వభౌముడు ఆయన న్యాయం చేసే న్యాయాధిపతి ఆయన పాపరహితుడు ఆయన పాపాన్ని టాలరేట్ చేయడు అక్రమము అవినీతి తప్పకుండా ఆయన తీర్పు తీరుస్తాడు అని ఆయన్ని నమ్మి ఆయనపై విశ్వాసం ఉంచడం విశ్వాస యొక్క పని
అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఐదు విషయాలు ఇక్కడ తెలియజేస్తూ వాన్ని మాట్లాడుతున్నాడు. రెండో అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, రెండో అధ్యాయంలో చూసినట్లయితే ఆరో వచనంలో, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుచును. ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రజల గురించిన విషయాలు వారికి తెలియజేయి, ఈ విషయాలు వారు సరి చేసుకోవాలని చెప్పి ఐదు విషయాలు ఇక్కడ వారికి తెలియజేస్తున్నాడు. వాళ్ళలో దురాశ ఉందంట, తమది కాని దాని గురించి వారికి ఆలోచన, తమది కాని దాన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నారంట. ఇది నాన్న మనం కూడా అంతే కదా, ఎక్కడ సమస్య అంటే దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందట్లా. కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి, ప్రభువా ఇది నాకు ఇచ్చావు, ఇది నాకు చాలు, దీంట్లో నేను నమ్మకంగా నీకోసం జీవిస్తాను, నువ్వు ఇచ్చిన దాంతో నేను సంతృప్తి చెంది ఆనందంగా నీకోసం ఉంటాను. ఏ లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రార్థన చేయమని ఇదే, దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ఇదే చెప్తాం. దేవుడు నాకు ఇచ్చాడు, నమ్మకంగా ఆత్మీయ జీవితంలో కొనసాగేలాగా ప్రార్థన చేయండి అని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళలో ఏం కనిపిస్తుందంటే దురాశ, దురాశ, అత్యాశ, అనేకంగా అక్రమంగా సంపాదించాలనే ఆలోచన అక్కడ మనం చూస్తున్నాం. అలాగే మనల్ని వారంలో చూస్తున్నాం చూడండి, ఏడో వచనంలో, వడ్డీకిచ్చేవారు హఠాత్తుగా పడతారంట, హింస పెట్టువారు జాగ్రత్తగా వస్తారంట. ఎనిమిదో వచనం చూడండి, బహు జనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు. అక్కడ దోపిడీ కనిపిస్తుంది, కొల్లపెట్టారు, దోపిడీ. అట్లా చూసినట్లయితే 9-10 వచనాల్లో చూసినట్లయితే దౌర్జన్యం కనిపిస్తుంది, దురాలోచన కనిపిస్తుంది. 12 వచనం చూడండి, ఇలా చూస్తూ వెళ్తే 2 అధ్యాయంలో అనేక విషయాల్లో వారిని సరి చేస్తున్నాడు. అనేక విషయాలు వారికి చెప్పు, ఒక పలక మీద రాయి. 2 అధ్యాయం 2 వచనంలో వారు చదువు వీలునట్లు చూడండి. 2 అధ్యాయం 2 వచనంలో చూసినట్లయితే, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయి. తప్పకుండా తగిన సమయంలో నేను దాన్ని చూస్తాను, నెరవేరుస్తాను. ఆ విషయం వారికి తెలియాలి. వారు ఈ విషయంలో ఉన్న దురాశ వారు కలిగి ఉన్నారు, వారు దోపిడీలో ఉన్నారు, వారు అత్యాశ కలిగి ఉన్నారు, లేకపోతే వారు దురాలోచనలో ఉన్నారు, వారు చెడు ఆలోచనలతో ఉన్నారు. ఈ విషయం తెలియజేయని చెప్పి మొదలగు విషయాల్ని వారికి తెలియజేయటం మనం చూడగలము. మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన దాంతో సంతృప్తి చెంది నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుడు మనకిచ్చిన దాంట్లో ఈ విశ్వాస యాత్రల్లో నీతి మంతులుగా మనల్ని తీర్చిదిద్దాడు, ఉచితంగా ఇచ్చాడు ఆయన రక్షణ. ఈ దేవుడిచ్చిన రక్షణ బట్టి విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ మనం ఆయన కోసం మనం బ్రతకాలి, ఇది కొనసాగించాలి. ఆయన రాకడ పర్యంతము అక్రమం జరుగుతుంది, అవినీతి జరగచ్చు, అన్యాయం జరగచ్చు. దేవుని తక్కువ అంచనా వేయటం కాదు, దేవునిపై నెపం వేయటం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందని అంటం కాదు. మనం చేయాల్సింది సబ్మిట్ అవ్వటం, మనం చేయాల్సింది దేవునికి అప్పగించటం. చూడండి 3 అధ్యాయంలో అంటాడు, 3 అధ్యాయం వచ్చేటప్పటికీ ఆరాధిస్తున్నాడు. అక్కడ అంటున్నాడు చూడండి 3 అధ్యాయంలో, హబకుకు చేసిన ప్రార్థన మనం చూడగలం. అంటున్నాడు బ్రాకెట్స్లో, వాద్యములతో పాడదగినది ఏ ప్రేయర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు 3 అధ్యాయంలో. 1 అధ్యాయంలో ఆవేదన చెందాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటి, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందని ఎంతో ఆవేదన చెందాడు. 3 అధ్యాయం వచ్చేటప్పటికీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. 3 అధ్యాయంలో దేవుని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. దేవుడు నాకుంటే చాలు అనుకుంటున్నాడు. దేవునిపై దేవుడు ఒక నిరీక్షణ మనకి. పరిస్థితులు ఏమైనా, సునామీలు వచ్చినా, తుఫానులు, అలలు, అలజడి, ఆర్థిక సమస్యలు, అప్పులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా, కరోనా వల్ల ఉద్యోగాలు పోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా, కరోనా పాజిటివ్ వచ్చిన అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఈ లోకపరంగా ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఆయన మనతో ఉంటే చాలు, ఆయన మన హృదయంలో ఉంటే చాలు, ఆయన మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. అంటున్నాడు, అందుకే నేను 3 అధ్యాయంలో వచ్చేటప్పటికీ దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. ప్రభువా యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచున, ఆయన ఇప్పటి వరకు ఎలా జరిగినా నేను నిన్ను అర్థం చేసుకుంటున్నానని చెప్పి 3 అధ్యాయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. చూడండి 3 అధ్యాయం 3 వచనం, ఆయన మహిమ ఆకాశ మండల మంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. స్లోలీ హబకుక్ ఈజ్ అండర్స్టాండింగ్ ద సావరైన్ పవర్ ఆఫ్ గాడ్.
సార్వభౌమ అధికారాన్ని, ఆయన సార్వభౌముడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్. దేవునికి తెలియకుండా ఏమీ జరగదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారా, దేవునికి తెలిసే జరిగింది. దేవుడు అనుమతించాడు కాబట్టే జరిగింది. మనం ఎన్ననుకున్న లక్ష రీజన్స్ మనం చెప్పినా దేవుని ప్లాన్ అది. అలాగే ఈ మధ్య జరిగిన అమెరికన్ ఎలక్షన్స్లో యుఎస్ ప్రెసిడెంట్గా జో బైడెన్ ఎలక్ట్ అయ్యారా, దేవుడు అనుమతించాడు. అది మనం ఎన్నైనా చెప్పచ్చు, రీజన్స్ ఎన్నైనా చెప్పచ్చు, దేవుడు అనుమతించందే ఏదీ జరగదు. దేవుడు అనుమతించాడు, అది దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. అది గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్. ట్రంప్ వస్తే బాగుంటుంది, క్రైస్తవులకి అనుకూలంగా ఉంటాడు. ట్రంప్ వస్తే బాగుంటుంది, భారతదేశానికి ఇజ్రాయెల్కి మేలు జరుగుద్ది. మనం ఎన్నో చెప్తాం, ఎన్నో చెప్పచ్చు. దేవుడు అనుమతించాడు జో బైడెన్. మనం అనొచ్చు అక్కడ జరిగింది, రిగ్గింగ్ జరిగింది, అక్రమాలు జరిగినాయి, ఎన్నైనా కావచ్చు. దేవుడు అనుమతించాడు జో బైడెన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. దేవునికి మన జీవితాలను అప్పగించుకోవాలి. ఆయన్ని ఆరాధించడం మనం ముఖ్యంగా పెట్టుకోవాలి. అంటున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. 3వ అధ్యాయం 3వ వచనం, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. అంటున్నాడు 4వ వచనంలో, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెలుచున్నవి. అంటున్నాడు మొత్తం 3వ అధ్యాయం అంతా ఇస్సే సాంగ్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. ఒక కీర్తన పాడుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అంటున్నాడు 5వ వచనం చూడండి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. అంటున్నాడు కిందకు వస్తే 8వ వచనం అంటాడు, యెహోవా నదుల మీద నీకు కోపము కలిగినందున. అంటున్నాడు 9వ వచనంలో చూడండి, కింద 10వ వచనంలో అంటాడు, నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్ర అగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. సర్వ సృష్టికి ఆధిపత్యం కలిగిన గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడైన దేవుడు. హబక్కూకు ఏ నోటితో దేవునిపై ఏ నోటితో ఆవేదన తెలియజేశాడో అదే నోటితో హబక్కూకు తిరిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అర్థం చేసుకున్నాడు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, అర్థం చేసుకున్నాడు దేవుని యొక్క సావరిన్ పవర్ని, అర్థం చేసుకున్నాడు దేవుని యొక్క ఆయన యొక్క ఔన్నత్యాన్ని, మహాత్యాన్ని. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన అన్నిటిపై ఆధిపత్యం కలిగిన వాడు, ఆయన తెలియకుండా ఏమీ జరగదు, అన్నిటిపైన ఆయన కంట్రోల్ ఉంది అనే విషయాన్ని తెలుసుకొని అంటున్నాడు. అంటున్నాడు చూడండి 11వ వచనం చూడండి, 3వ అధ్యాయము 11వ వచనంలో, సూర్య చంద్రులు తమ నివాసంలో ఆగిపోవుదురు. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. చివరిగా అంటాడు నాకు చాలా ఇష్టమైన మాటలు, ఆరాధనకు హృదయపూర్వకంగా దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు అంటాడు, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. 17వ వచనం అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి ఎక్కడ బాధ, ఎక్కడ సంతోషం. మొదటిగా ఎంతో బాధతో మాట్లాడాడు, ఎంతో ఆవేదనతో మాట్లాడాడు. ఏంటి అక్రమం, ఏంటి అవినీతి, ఏంటి అన్యాయం అన్నాడు. అసలు న్యాయం మానిపోయింది అన్నాడు. అసలు నువ్వు ఎక్కడున్నావు ప్రభువా అన్నాడు. అసలు నువ్వు చూస్తున్నావా అన్నాడు. హబక్కూకు దేవునితో డైలాగ్, దేవునితో సంభాషించాడు, దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఆయనకి రెస్పాన్స్ ఆన్సర్ ఇచ్చాడు. కల్దీయుల చెరలోనికి వారు వెళ్ళారు. చివరిగా మరి మనం చూస్తున్న 3వ అధ్యాయం చూసినట్లయితే దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. దేవుని అర్థం చేసుకున్నాడు, ప్రవ్వా నేను తప్పుగా ఒకవేళ అర్థం చేసుకున్నానేమో, నీ యొక్క ఔన్నత్యాన్ని, నీ యొక్క మహత్యాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని నేను అర్థం చేసుకున్నాను ప్రవ్వా, నువ్వు నాకుంటే చాలు ప్రవ్వా, నువ్వు నా హృదయంలో ఉన్నావు, నాతో ఉన్నావు, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును, నిన్ను కలిగి ఉన్నాను, నువ్వు ఒక గొప్ప నిరీక్షణ నాకు ఇచ్చావు ప్రవ్వా అని చెప్పి ఒక మాట అంటున్నాడు, నాకు అంజూరపు చెట్టు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపలేకపోయినా, చేనిలో పంట రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా పర్లా, ఏమి జరిగినా పర్లా, నేను యెహోవా యందు ఆనందిస్తానంటున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను.
ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, ఈ ప్రోగ్రాంని చూస్తున్న మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిస్థితులు ఏమైనా రాన్న దినాల్లో ఇంకా పరిస్థితులు రెట్టింపవచ్చు, శ్రమలు ఎక్కువ అవ్వచ్చు, ఇబ్బందులు ఎక్కువ అవ్వచ్చు, అవినీతి అక్రమము అన్యాయము రెట్టింపవచ్చు. ఏం జరిగినా దేవుని మనం కలిగి ఉన్నాం, ఆయనకు తెలుసు అన్నీ. ఆయనకు తెలియకుండా ఏం జరగదు, ఆయనకు అప్పగించుకుందాం. లెట్ అస్ ట్రస్ట్ కంప్లీట్లీ ఆన్ గాడ్, లెట్ అస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ హిమ్, లెట్ అస్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ద సావరిన్ పవర్ ఆఫ్ గాడ్. ప్రభువా, నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు ఉన్నావు, నీకు తెలుసు, నీకు తెలియకుండా ఏం జరగదు. ఎంత పాపమైనా ఎంత చెడైనా నువ్వు జోక్యం చేసుకుంటావు, ఒక దినాన నువ్వు తప్పకుండా రెస్పాండ్ అవుతావు, ప్రభువా నేను నీకు అప్పగిస్తున్నానని చెప్పి. నాకు ఏ ఉన్నా లేకపోయినా, నా తినటానికి తిండున్నా లేకపోయినా, నా పంట చేతికి వచ్చినా రాకపోయినా, ఏమైనా పర్వాలా, నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను, ఎందుకంటే ఆయన నాకున్నాడు చాలు. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప విశ్వాస జీవితం. హబక్కూకు గ్రంథం ఒక అద్భుతమైన ఆవేదన నుండి ఆనందం, ఆవేదన నుండి ఆరాధన. ఎక్కడ ఆవేదన, ఎక్కడ ఆరాధన, ఎక్కడ ఆవేదన, ఎక్కడ ఆనందం. అద్భుతమైన విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. అంటున్నా చూడండి, 3వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. ఆయనే నా బలము, యెహోవాయే నాకు బలము, ఆయన నాకు బలము. హీఈస్ మై పవర్, హీఈస్ మై స్ట్రెంగ్త్. దేవుని కలిగి ఉన్నాం అది చాలు మనకి. పరిస్థితులు ఏమైనా, అవుటర్ సర్కమ్స్టాన్సెస్ ఎన్నున్నా, ఇన్నర్ హ్యాపీనెస్ ఇన్ క్రైస్ట్, ఇన్నర్ జాయ్ ఇన్ క్రైస్ట్ ఏది మనల్ని ఆ ఆనందం నుంచి మనల్ని దూరం చేయలేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుల్లో ఆనందిద్దాం, దేవుల్లో నిరీక్షణ కలిగి ఉందాం, దేవుల్లో విశ్వాసం ఉంచుదాం. పూర్తిగా ఆ అక్రమము అవినీతి అన్యాయం ఉందా, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా దేశాన్ని బాగుచేయి, మా దేశాన్ని స్వస్థపరచును ఆయన, మా ప్రజల్ని మార్చు. మనమే కారణం ఒక రకంగా, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల్లో దూషింపబడుతుంది. నిజంగా క్రైస్తవులంగా మాదిరి కలిగి మనం జీవిస్తే, దురాశ అక్రమము అవినీతిలో మనం పాలు పొందకుండా నమ్మకంగా పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఈ లోకంలో చూపించగలిగితే దేవుడి కార్యాలు చేయడా. మనం సవాలుగా మనం జీవించాలి. ఆయన ఆరాధిస్తున్నాడు, ఏ ఉన్నా లేకపోయినా నేను దేవుణ్ణి ఆనందిస్తాను, దేవుడు నాకుంటే చాలు, దేవుడు నాకుంటే చాలు. మనం ముందుగా దేవుణ్ణి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ఆయన కోసం జీవించడం ప్రయారిటీగా పెట్టుకుందాం. అప్పుడు దేవుడు మనకు తప్పకుండా అంటున్నాడు, యెహోవాయే నాకు బలము, నాకు బలం ఆయనే. ఒక దినాన్ని నేను కృంగిపోయాను, ఇప్పుడు దేవుడు నన్ను బలపరిచాడని చెప్పి హబక్కూకు దేవునిలో ఎగిరి గొంతులు వేస్తున్నాడు, దేవునిలో ఆనందిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం విన్న నీవు ఒకవేళ హబక్కూకు లాంటి ప్రశ్నలు నీకు ఉన్నాయా, ఏంటి అక్రమము, ఏంటి అవినీతి, ఏంటి అన్యాయం, గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్. గాడ్ ఈజ్ లుకింగ్, గాడ్ ఈజ్ హోలీ, గాడ్ విల్ జడ్జ్ ఇన్ హిస్ ఓన్ టైమ్. తప్పకుండా దేవుడు తగిన సమయంలో తీర్పు తీరుస్తాడు. మనం చేయాల్సిన పని నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, నీతిమంతులంగా విశ్వాసంతో ఆయన కోసం మనం బ్రతకాలి. అంత మాత్రమే కాదు, పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుల్లో మనం ఆనందిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. హబక్కూకు గ్రంథం ద్వారా మాతో మాట్లాడావు నాయన. నిజమే తండ్రి, మా జీవితాలు అనేక ప్రశ్నలు మిగిలిపోయినాయి, అయితే నీ వాక్యం ప్రభువా మా ప్రశ్నలన్నింటికీ జవాబునిచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఆవేదన నుండి ఆరాధన వైపు నడిపించావు, ఆవేదన నుండి ఆనందం వైపు నడిపించావు నాయన, నీకు వందనాలు. ప్రభువా, నిన్ను అర్థం చేసుకోవడానికి నీ కృపను మాకు దయచేయి, నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించడానికి పరిస్థితులు ఏమైనప్పటికీ నాయన నీ యొక్క సార్వభౌమ అధికారానికి మమ్మల్ని అప్పగించుకొని నీ కొరకు సజీవ సాక్షులుగా జీవించే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలా చాలా మంచివాడా అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. మంచివాడా, మంచివాడా, చాలా చాలా మంచివాడా, 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 చాలా చాలా మంచివాడా. నీతో కృపరే ధారాళముగా
వెరీ మచ్ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాను ఆమేన్ హల్లెలూయా గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను ఆమేన్ థాంక్యూ మరి యూత్ ఫర్ జీసస్ తో మరి ఇది 10వ సంవత్సరం అనుకుంటా నాకు తెలిసి సో 10 సంవత్సరాలుగా విజయవాడ ప్రాంతంలో మరి జాన్ విజయ్ కుమార్ అన్న అలాగే హెప్సిబా సిస్టర్ మరి వీళ్ళు చేస్తున్న ప్రయాస నేను ఒక బాప్టిస్ట్ చర్చిలో ఒక మెయిన్ పిల్లర్ గా ఉన్నాను నాకు మెయిన్ సపోర్ట్ ఉంది సో నేను ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని నేను ఏదో చిన్న బిడ్డల పరిచర్య యవనస్తుల పరిచర్య చేస్తున్నా కానీ వితౌట్ సపోర్ట్ వితౌట్ చర్చ్ వితౌట్ బ్యాక్ గ్రౌండ్ మరి ఏ విధమైన సపోర్ట్ లేకుండా ఈ విజయవాడ ప్రాంతంలో మరి ఇటువంటి మంచి సేవ అందరూ సేవ చేస్తున్నారు చాలా మంది సేవ చేస్తూనే ఉన్నారు చాలా మంది యూత్ పరిచర్యలో ఉన్నారు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి నేను ఎవరు విమర్శించట్లేదు కానీ మరి విజయ్ కుమార్ అన్న చేస్తున్న సేవని అప్రిషియేట్ చేస్తున్నాను ఇలాంటి సేవకులు ఇలాంటి రగిలింపు ఆత్మ రగిలింపు కలిగిన సేవకులు కావాలి విజయవాడ పట్టణంలో నిస్వార్థంగా యవనస్తులు రక్షించబడాలి నేను యవన ప్రాయంలో రక్షించబడ్డాను నాలాంటి యవనస్తులు వారందరిని దేవుని యొక్కకు నడిపించాలని మొత్తం ఉద్దేశంతో ఆ ఏంతో సాగుతున్న అన్నకి మరి ఆ ఫ్యామిలీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కింగ్డమ్ యూత్ గా మరి విజయవాడ పట్టణంలో గత 20 సంవత్సరాలుగా సింగినగర్ ప్రాంతంలో బాప్టిస్ట్ చర్చిలో కాకుండా ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా మరి చిన్నబిడ్డల పరిచర్యలో యవనస్తుల పరిచర్య చేయడానికి ఆ దేవాది దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు అన్నతో కలిసి కొన్ని సంవత్సరాలు మరి యూత్ ఫర్ జీసస్ టీమ్గా మేము కూడా కొన్ని సలహాలు కొన్ని కొన్ని పనుల్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మేము చేస్తున్న ప్రోగ్రామ్స్ కూడా నన్ను ఏం పిలవసరం లేదు బ్రదర్ నేను వచ్చేస్తా ఇది నా బాధ్యత అని అన్న కూడా మాతో కలిసి పరిగెత్తు అధికారి ఎలా చేయాలని చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నేను చెప్పేది ఏంటంటే మరి 2020వ సంవత్సరంలో ఎవరు ఊహించలా నేనైతే ఒక ప్లాన్లో ఉన్నా 2020వ సంవత్సరంలో కొన్ని కొన్ని పనులు చేయాలి కొన్ని కొన్ని పనులు చేయాలని కానీ అవన్నీ జీరో చేశారు ఎవరు ఎవరు జీరో చేశారు కరోనా వైరస్ కాదు జీరో చేసింది ఆ దేవాది దేవుడే జీరో చేశారు ఎందుకు చేశారా అంటే కొంతమంది ఎవరు నిజమైన క్రైస్తవులు ఎవరు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు ఎవరు ఇటువంటి పాండమిక్ సమయంలో కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎటువంటి సపోర్ట్ లేకుండా మరి యవనస్తుల యొక్క ఆత్మల విషయమే యవనస్తుల యొక్క భారం విషయమే మరి వారి కాలేజీ విషయమే కానీ లేకపోతే వారి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ మరి అన్న ప్రతి విషయంలో కూడా మా గ్రూప్ కూడా గ్రూప్లో నేను కూడా ఉన్నాను ఆ గ్రూప్లో ప్రతిరోజు కూడా అనేక శనివారాలు 24 అవర్స్ అని 12 అవర్స్ అని 36 అని 42 అవర్స్ అని చెప్పి అసలు 3 రోజులు నిద్ర లేకుండా మీకోసం యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నారు అన్నాడు సో అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను నేనేం పొగట్లేదు కానీ అప్రిషియేట్ చేస్తున్నాను అలాంటి యవనస్తులు ఇంకా రావాలి కొంతమంది నిలవబడాలి అదే మా తాపత్రయం అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు యూత్ ఫర్ జీసస్ కి ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాడు ఆమేన్ హల్లెలూయా నమ్మినందుకు హల్లెలూయా చెప్పండి ఒకసారి హల్లెలూయా థాంక్యూ యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను నీపై విజయము ఎవరు పొందజాలరు ఇదే యెహోవా వాక్కు అని యూత్ ఫర్ జీసస్ కి 2020వ సంవత్సరంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే ఎటువంటి అన్న కొన్ని కొన్నిసార్లు పోస్టింగ్ పెట్టారు అన్నకు కూడా ఆరోగ్యం బాగున్నప్పుడు అక్కకు ఆరోగ్యం బాగున్నాడు పిల్లలకు బాగాలేదు వీళ్ళందరూ వేరే చోటకు వెళ్ళి మరి అటువంటి సిచ్యువేషన్స్లో చాలా కంగారు పడిపోతూ ఉంటాం చాలా భయపడిపోతూ ఉంటాం కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాలి నీ మీద యుద్ధం చేయడానికి ఏదైనా పరిస్థితి రావచ్చు కానీ నీకు మాత్రం విజయమే నీకే విజయం వస్తుందే తప్ప సాతానికి విజయం రాదు ఈ సాయంకాల సమయంలో మరి ఈ 2వ తారీఖు మరి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క తమ్ముడు ప్రతి ఒక్క చెల్లి కూడా మరి అందక అన్నయ్య చెప్పారు కదా వాక్యం అటువంటి వాక్యములు అటువంటి అంశాలతో కూడి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానం నుంచి బయటకు వెళ్లకుండా మీరు రక్షణ పొంది మారు మనసు పొంది మరి అన్న నెంబర్లు అందులో కనబడుతూ ఉంటుంది మీరు ఫోన్ చేయండి పర్సనల్గా మీతో మాట్లాడతాడు పర్సనల్గా మీతో చాట్ చేస్తారు వ్యక్తిగతంగా మిమ్మల్ని బలపరిచి మీ మీ సంఘాలలో ఉపయోగపడడానికి ఇక్కడ సంఘం పెడతానికి కాదు మీ మీ సంఘాలలో ఉపయోగపడడానికి ఒక బలమైన సాక్షి సమూహంగా మరి ఆయన రాకడ కోసం సిద్ధపడాలని కోరుకుంటూ విజయవాడ ప్రాంతంలో యూత్ ఫర్ జీసస్ చేస్తున్న టీం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ESI హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ
మా నంబర్స్ 888-555-6633, 9866-0033-895. గాడ్ బ్లెస్ యూ.